हेलो गाइस आई एम अरिहरन वेलकम बैक टू अवर चैनल मे वी आर्मी सो गाइस ई वीडियो चूसी चाला अंटे चाला इंटरेस्टिंग गा उंडबोतुंदी सो वीडियो मात्रम इक्कड स्किप चेयकुंडा प्रति ओक्करु चूसी लास्ट वरकु अयिते चूडंडी एंड गाइस ई वीडियोलो टॉपिक्स वच्चेसी सो चाला अंटे चाला ओपी गा उंडबोतुंदी अन्नमाट सो एंदुकंटे सो ब्लैक टी शर्ट रिटर्न्स गुरिंचि अयिते मात्लाडुकोबोतुन्नाम अंड दींट्लो मनम अयिते ओक प्रूफ अयिते चूपेट्टबोतुन्नाम अंड ई ब्लैक टी शर्ट अनेदी मनकि इंडियन सर्कि वस्ते सो ए डेट कि वस्तुंदी ए टाइम कि वस्तुंदी अने दानि गुरिंचि अयिते मात्लाडुकुंदाम अंड दींतो पाटु मनकि अयिते नेक्स्ट इंका चाला अपडेट्स अयिते उन्नाय अन्नमाट सो अंटे मनकि नेक्स्ट वच्चे वेपन रॉयल गुरिंचि गानी అండ్ వినమ్ కొలాబరేషన్ లో వచ్చే ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం సో దాంట్లో ఏ విధంగా ఫ్రీ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఏ ఐటమ్స్ ఏ విధంగా ఉందనే దాని గురించి మాట్లాడుకుందాం అండ్ దీంతో పాటు మనకైతే జెర్సీస్ అయితే రాబోతున్నాయి అన్నమాట సో కొత్త వచ్చే జెర్సీస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇవి ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇవన్నీ మాట్లాడుకునే ముందు సో ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చింటే సో ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరితో అయితే షేర్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఇలాంటి డిలే లేకుండా ఆ వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్ అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనైతే వినమ్ కి సంబంధించిన ఐటమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఐటమ్స్ అనేది మనకైతే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది లూట్ బాక్స్ బ్యాక్ ప్యాక్ అండ్ దాని తర్వాత మనకైతే బైక్ స్కిన్ అండ్ మెయిన్ గా వచ్చేసి బండిల్ కూడా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు మెయిన్ ఏంటి అంటే సో చాలా మంది బండిల్ నచ్చలేదు అని అయితే చెప్పినారు అనమాట సో మీకు నచ్చింది నచ్చలేదు ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో బండిల్ రివ్యూ అయితే తీసుకుందాం సో ఈ విధంగా ఉందని చెప్పేసి సో బండిల్ అనేది అయితే ఈ విధంగా ఉందన్న సో బండిల్ వచ్చేసి మనకైతే టాప్ ఏదైతే ఉంది వచ్చేసి వేస్ట్ అయితే హైట్ అయితే చేస్తుంది అండ్ నాకైతే ఈ బండిల్ అయితే నచ్చింది అండ్ ఈ బండిల్ వచ్చేసి మనకి ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది వచ్చేసి మాడిఫికేషన్ అనమాట సో నాకైతే ఈ బండిల్ అనేది అయితే నచ్చింది సో మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా ప్రతి ఒక్కరైతే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి సో ఇంతకు ముందు పెట్టినప్పుడైతే చాలా మంది నచ్చలేదని అయితే చెప్పిన అనమాట సో మీకు నచ్చిందా నచ్చలేదా సో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అన్న అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనకి బ్యాక్ ప్యాక్ గురించి అయితే మాట్లాడుకుందాం సో బ్యాక్ ప్యాక్ ఆల్రెడీ మనకైతే ఇలాంటిది అయితే చూడడానికి అయితే ఉందన్నమాట సో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా ఒక పర్పుల్ టైప్ అయితే ఉంటుండే ఇంత ముందుకి టాప్ అప్ ఇవ్వండి అయితే వచ్చింది సో అదే సేమ్ అదే విధంగా అయితే ఉంది ఈ బ్యాక్ ప్యాక్ అనేది అండ్ ఈ బ్యాక్ ప్యాక్ అయితే నాకైతే ఇంత కాస్ అయితే ఏం అనిపించలేదు సో చాలా హెవీగా ఉంటుంది ఆడడానికి సో నాకైతే నచ్చలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బైక్ స్కిన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో బైక్ స్కిన్ కూడా నాకైతే అంత కాస్ అయితే లేదన్నమాట సో ఇది వచ్చేసి మనకి అట్రాక్టివ్ గా లేదు అండ్ లూట్ బాక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక హెల్మెట్ టైప్ అయితే ఉంది అనమాట సో హెల్మెట్ అయితే మనకి అంతా నచ్చలేదన్న సో ఐటమ్స్ అనేది ఈ విధంగా ఉంది ఫైనల్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్బియన్ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వెనమ్ కి సంబంధించిన వెబ్బియన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో వెబ్బియన్ వచ్చేసి మనకైతే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది అండ్ దీని ఏమో వచ్చేసి మనకి ఫ్రంట్ లైన్ స్క్వాడ్ అనమాట సో మనకైతే ఈ విధంగా ఉంది నాకైతే దీని గురించి అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో నెక్స్ట్ మీకు ఏమైనా వీడియో దీనికి సంబంధించిన లీక్స్ వస్తే మాత్రం మీ అందరికీ తప్పకుండా వీడియో అనేది ముందుగానే చేస్తా సో ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ అని ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సో సింగిల్ రేంజ్ అనే విధంగా మనకి డబల్ మ్యాగజైన్ సారీ అన్న సో డబల్ రేంజ్ సింగిల్ మ్యాగజైన్ అండ్ మైనస్ వచ్చేసి మనకైతే మూమెంట్ స్పీడ్ అనమాట సో ఏసీ 80 గన్ అనమాట సో పోయినసారి వెపన్ రాయల్ వచ్చే ఛాన్స్ ఉంది 10% ఉందని చెప్పి చెప్పిన సో ఫైనల్ గా మనకైతే పారాఫైల్ అయితే వచ్చింది అండ్ ఈ గన్ స్కిన్ అనేది సో మనకి నెక్స్ట్ దివాళీ టైంలో మనకైతే ఇదైతే వెపన్ రాయల్ అయితే రాబోతుంది అనమాట సో చూడడానికి ఈ విధంగా ఉంది అండ్ మీకు ఈ గన్ స్కిన్ నచ్చిందా సో ఏసీ 80 లో ఫస్ట్ గన్ స్కిన్ అనమాట ఇది వచ్చేసి సో నాకైతే నచ్చింది అండ్ మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ దీని తర్వాత మనకైతే కొత్త వచ్చే జెర్సీస్ గురించి అయితే మాట్లాడుకుందాం సో కొత్త వచ్చే జెర్సీస్ అనేది మనకైతే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది సో మీ అందరికీ ఆల్రెడీ ఇంతకు ముందుకే రివ్యూ అయితే ఇచ్చిన జెర్సీస్ అనే దాని గురించి అండ్ ఇది వచ్చేసి మనకైతే కార్నివల్ పారాడైజ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే ఉంటుండే కదా సో పోయినసారి అయితే లీక్స్ అయితే వచ్చింది సో నాకైతే నమ్మకం లేకుంటుండే పోయినసారి వస్తుందో రాదని చెప్పేసి సో 90% వరకు అయితే రాదని చెప్పిన సో ఫైనల్ గా మనకైతే ఇదైతే రాలేదన్నమాట సో నాకు తెలిసినంత వరకు మనకైతే ఏదైనా ఒక రాయల్ ఇచ్చేసి సో దాంట్లో మనకి జెర్సీస్ అనేవి యాడ్ చేస్తారనమాట సో మనకైతే లీక్ అయితే వచ్చింది ఏంటి అంటే మనకి జెర్సీస్ అనేవి రిటర్న్ అయితే వస్తున్నాయని చెప్పేసి రిటర్న్ కాదు సారీ సో కొత్త వచ్చే జెర్సీస్ ఏవైతే ఉన్నాయి ఓబీ 30 జెర్సీస్ సో ఇవైతే మనకైతే వస్తాయని చెప్పేసి సో లీక్స్ అయితే వచ్చింది సో మనకైతే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది ప్రతి జెర్సీ కూడా సో మీకు జెర్సీస్ అనేవి రావాలనుందా లేదంటే వద్దానుందా మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నాకు తెలిసినంత వరకు సో పాత జెర్సీస్ ఏవైతే ఉన్నాయో అవే బాగున్నాయి అనమాట సో కొత్త జెర్సీస్ కన్నా సో మరి మీరేమంటారో సో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ప్రతి ఒక్కరి మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము క్యారెక్టర్స్ మీద డిస్కౌంట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో క్యారెక్టర్స్ మీద డిస్కౌంట్ అనేది మనకైతే తొందరలోనే చూడడానికి అయితే ఉంటుంది సో మనకి 70% అనే కాదు మనకి ఇంకా తక్కువ కూడా చూడడానికి అయితే ఉండొచ్చు సో 50% కానీ 60% కానీ సో క్యారెక్టర్ మీదనే అని అంటే సో క్యారెక్టర్ మీదనే కాదు కావాలంటే మనకి బ్యాక్ ప్యాక్ కానీ పెట్ స్కిన్స్ కానీ సో ఈ విధంగా మన స్టోర్లో ఏవైతే ఉన్నాయో సో ఏదైనా పర్టికులర్ ఐటమ్కి లెజెండరీ గన్ స్కిన్స్ కానీ లేదంటే సో థీమ్ గన్ స్కిన్స్ కానీ సో ఈ విధంగా మనకైతే ఒక దానికైతే డిస్కౌంట్ అయితే రాబోతుంది అనమాట సో తొందరలోనే నాకు తెలిసిన వరకు ఈ వీక్లో మనకైతే చూడడానికి అయితే ఉంటుంది సో దేని మీద ఒక దాని మీద సో డిస్కౌంట్ అనేది అయితే చూడడానికి అయితే ఉంటుంది సో చూద్దాం మనకి క్యారెక్టర్స్ మీద ఇస్తే బాగుంటుందని మరి నేను అనుకుంటున్నా సో మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి అన్న అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ టీషర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో గైస్ నాకు ఇంతకు ముందుకు ఏ విధంగా లీక్స్ అయితే వచ్చినా మనకి ఈవో గన్స్ రిటర్న్ వస్తున్నాయని చెప్పేసి అండ్ అదేవిధంగా కోబ్రా బండిల్ రిటర్న్ వచ్చిందని చెప్పేసి అండ్ M1887 గన్స్ రిటర్న్ వచ్చిందని చెప్పేసి అండ్ దీంతోపాటు మనం అయితే చాలా రిటర్న్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా సో ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ అయింది సో అదే విధంగా మళ్ళీ మనకి ఈసారి కూడా ఒక లీక్ అయితే వచ్చింది అనమాట ఏంటి అని అంటే సో బ్లాక్ టీషర్ట్ అనేది మనకైతే రిటర్న్ అయితే రాబోతుంది అని చెప్పేసి సో ఇది ఏ విధంగా వస్తుందని చెప్పేసి మీకు అయితే పర్ఫెక్ట్ ప్రూఫ్ అయితే చూపెడతా అండ్ మీరు ఇంకా లైక్ ఇవ్వరని చేయకుంటే సో ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి
అండ్ నాకు మోటివేషన్ ఉంటుంది అండ్ ఈ వీడియోకి నేనైతే కొంచెం ఎక్కువ లైక్ టార్గెట్ ఇస్తున్నా సో లైక్ టార్గెట్ వచ్చేసి 14999 అన్నమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే లైక్ కొడతారని అనుకుంటున్నా సో గైస్ ఈ బ్లాక్ టీషర్ట్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మనకి ఎక్స్చేంజ్ కింద అయితే పెట్టిన అన్నమాట సో మన ఇండియన్ సర్వర్ అయితే ఈ విధంగా అయితే రాదు సో ఏదైనా ఒక లూట్కునే ఈవెంట్ అయితే వస్తుంది అన్నమాట సో డైమండ్స్ అనేది మనకి మినిమం వచ్చేసి సో మినిమం చెప్తున్నా సో మినిమం ఒక 1500 డైమండ్స్ అయ్యేటట్టు చూస్తారు అండ్ మాక్సిమం వచ్చేసి 10,000 కావచ్చు 5,000 కావచ్చు సో ఇలాంటి ఈవెంట్ ఏదైనా ఒకటి డిజైన్ చేసి సో దాంట్లో మనకి బ్లాక్ టీషర్ట్ అనేది అయితే చూడడానికి అయితే ఉంటుంది సో ఇది ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ ఇది ప్రూఫ్ ఏంటి సో ఇది వస్తుందని చెప్పేదానికి సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో గైస్ మీరు చూసుకుంటున్నట్టు మనకైతే చాలా రేర్ ఐటమ్స్ అనేది రిటర్న్ అయితే వస్తుంది అనమాట సో మీ అందరికీ తెలిసిందే సో మనకి ఆంజలిక్ ప్యాంట్ కానీ ఆర్కిటిక్ బ్లూ బండిల్ కానీ కోబ్రా బండిల్ కానీ అండ్ దీంతో పాటు మనకి ఇంకా చాలా ఐటమ్స్ అనేవి అయితే రేర్ ఐటమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ రిటర్న్ అయితే తీసుకొస్తున్నారు సో దీని వెనుక పెద్ద రీజన్ అయితే ఉంది సో రీజన్ ఏంటి అంటే మనకి గెరిన వాళ్ళు వచ్చేసి మనకి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఎప్పుడైతే లాంచ్ అయితే చేసిరో సో వీళ్ళకి వచ్చేసి చాలా అంటే చాలా లాస్ అయితే అయిపోయినారు అనమాట సో దాని వల్ల వీళ్ళైతే సో చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయితే అయిపోయినారు అనమాట సో మనీ విషయంలో సో అదే విధంగా ఏం చేస్తున్నారంటే ఈసారి సో వాళ్ళు రేర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళైతే మనకి గేమ్లో అయితే యాడ్ చేస్తున్నారు అనమాట సో ఈ అక్టోబర్ మొత్తం మనకి సో ఈ విధంగానే ఉంటుంది దసరా దీపావళి ముందుకే మనకైతే మన ఫ్రీ ఫైర్లో పండుగ వచ్చిందని చెప్పుకోవచ్చు అండ్ ఈ బ్లాక్ టీషర్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే సో గైస్ ఇది వచ్చేసి మనకి సో పోకర్ కానీ అండ్ అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మనకి రెండు ఇంక్యుబేటర్స్ ఉన్నాయి కదా ఆర్కిటిక్ బ్లూ బండిల్ కానీ సో ఆర్కిటిక్ బ్లూ బండిల్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఒక గ్లిచ్ ఉండడం వల్ల అదైతే తీసేసారు అనమాట సో ఈ రెండు అయిపోయిన తర్వాత మనకైతే బ్లాక్ టీషర్ట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇది వచ్చేసి 100% కన్ఫర్మ్ అయితే కాదు సో నేను ఏ అప్డేట్ చెప్పినా కూడా మీకు అయితే 100% కన్ఫర్మ్ ఎప్పుడు కూడా ఇవ్వను కాకపోతే ఏంటి అంటే సో లాస్ట్కి వచ్చేసరికి సో అయితే 100% మనకి గేమ్లో అయితే వస్తుంటుంది అనమాట మీరైతే ఆల్రెడీ చూసుకోవచ్చు కోబ్రా బండిల్ కానీ అండ్ అదేవిధంగా సో ఆంజలిక్ ప్యాంట్ గురించి కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి అనమాట మీరైతే వీడియోని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అయితే తెలుస్తుంది సో లీక్స్ అనేవి కొన్ని కరెక్ట్ ఉంటాయి కొన్ని కరెక్ట్ ఉండవు అనమాట సో దాన్ని నేను అనలైజ్ చేసుకొని సో మనం అర్థం చేసుకొని సో ఆడియన్స్కి ఇది వస్తుందా రాదా అని చెప్పేసి మనం గెస్ చేసుకొని సో అది చెప్పాలన్నమాట సో 100% కన్ఫర్మ్ ఇస్తే మాత్రం సో మీరు ఆ టైంకి నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అవే అడుగుతుంటారు అనమాట సో ఇంకా బ్లాక్ టీషర్ట్ రాలేదని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేనైతే 100% కన్ఫర్మ్ అయితే నేను ఎప్పుడు కూడా ఇవ్వను సో ఇది అనమాట అప్డేట్ సో మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా అండ్ ఇది రోజు వీడియో తప్పుగా మాట్లాడే క్షమించండి అండ్ ఛానల్కి ఎవరైనా గుర్తొచ్చుంటే సో ప్లీజ్ అన్నది వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి అండ్ లవ్ యూ గాయస్ బై బాయ్.